హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి మీడియా. ఈరోజు మేము ఒక రెస్టారెంట్కి వచ్చాము. నెదర్లాండ్స్లో చైనీస్ రెస్టారెంట్ అనమాట ఇది. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఈస్ట్ హార్బర్. ఓకే, సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, తర్వాత రెస్టారెంట్ అంతా కూడా లోపల ఎంత ఎలా ఉంటుందో మొత్తం ఒకసారి చూద్దాము. వచ్చేసి వాళ్ళ మెనూ కార్డ్ ఈస్ట్ హార్బర్. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ రెస్టారెంట్లో చికెన్, తర్వాత బీఫ్, మీట్, ఇంకా సీ ఫుడ్, వెజిటేరియన్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. సూప్, తర్వాత నూడిల్స్, తర్వాత రైస్ ఐటమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెదర్లాండ్స్లో ఏ రెస్టారెంట్లో చూసుకున్నా కానీ ఆల్కహాల్ కామన్గా ఉంటుంది. సో ఈ రెస్టారెంట్లో కూడా బార్ ఉంది, అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఎన్ని రకాల డిజర్ట్స్ ఉన్నాయో ఇక్కడ. నేనేమో ఐస్ టీ ఆర్డర్ చేసుకున్నాను, వీళ్ళు వచ్చేసి బిట్టర్ లెమన్ ఆర్డర్ చేశారు. అనిర్వన్కి ఏమో ఆరెంజ్, ఫ్రెష్ ఆరెంజెస్ అనిర్వన్ కోసం. మేమైతే ఫస్ట్ సాఫ్ట్ డ్రింక్స్తో స్టార్ట్ చేసాము, తర్వాత సూప్ కూడా ఆర్డర్ పెట్టాము, ఇంకా దీని తర్వాత స్టార్టర్స్, తర్వాత మెయిన్ డిష్ కూడా ఆర్డర్ పెట్టాము. సో చూద్దాం అవన్నీ టేస్ట్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా. ప్రస్తుతానికి ఈ సాఫ్ట్ డ్రింక్ అయితే చాలా బాగుంది, నేను ఐస్ టీ తీసుకున్నాను, చాలా బాగుంది. నేను టొమాటో సూప్ తీసుకున్నాను, తర్వాత చికెన్ సూప్ అండ్ ఇవన్నీ స్ప్రింగ్ రోల్స్. యాక్చువల్గా టొమాటో సూప్ చాలా బాగుంటుంది. నేను డెలివరీ టైంలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఫుడ్ ప్రొవైడ్ చేశారు, అప్పుడు నాకు వాళ్ళు టొమాటో సూప్ ఇచ్చారు, అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో మేము మెయిన్ డిష్ వచ్చేసి నూడిల్స్ ఆర్డర్ పెట్టాము. సో చైనీస్ కదా, వీళ్ళు నూడిల్స్లో ఫేమస్ కదా, అందుకని వీళ్ళ నూడిల్స్ ఎలా ఉంటే టేస్ట్ చేయాలనిపించింది నాకు, అందుకని నేను నూడిల్స్ తీసుకున్నాను. ఇవి సింగపూర్ స్టైల్ నూడిల్స్, ఇది వచ్చేసి సింగపూర్ చికెన్ ఫ్రైడ్ రైస్, క్రిస్పీ చికెన్ నూడిల్స్. హలో, నూడిల్స్ చాలా బాగున్నాయి, కాకపోతే ఇవి చూడడానికి కొంచెం సేమియా లాగా ఉన్నాయి, టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి. అని నూడిల్స్ ఎలా ఉన్నాయి, తిన్నావా? తిను తినవా. ఇక్కడ ఒక పిక్కిల్ ఉంది, ఇది సెజ్వాన్ సాస్ అనుకుంటా, అంటే ఇది టేస్ట్ లైక్ ఎలా ఉంటుందంటే మన అమ్మ వాళ్ళు చేస్తారు కదా పండుగల పచ్చడి, సో నాకైతే అదే గుర్తొస్తుంది. ఇది వచ్చేసి స్పైసీ చిల్లీ ఆయిల్, బట్ కానీ ఇదేమో చూడడానికి నాకు చూడగానే గోంగూర పచ్చడి గుర్తొచ్చింది.
ఊరగాయ పచ్చడి ఉంటుంది కదా, అలాగే నిల్వ పచ్చడి, గోంగూర పచ్చడి, అది గుర్తొచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళని అడిగితే వాళ్ళు స్పైసీ చిల్లీ ఆయిల్ అని చెప్పారు. సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఆవిడ స్పైసీ చిల్లీ ఆయిల్ అని ఉంది అని అన్నది నేను చాలా స్పైసీగా ఉంటుందేమో అనుకున్నా, బట్ కానీ అంత స్పైసీగా అయితే ఏం లేదు, బాగుంది. కానీ సో మా లంచ్ ఫినిష్ అయిపోయింది. ఫైనల్గా నాది కొంచెం ఐస్ టీ ఉంది. సో లాస్ట్లో ఇది కూడా ఫినిష్ చేసేసి ఇంకా వెళ్తాము. సో ఫైనల్గా ఈస్ట్ హార్బర్లో అంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, తర్వాత వీళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా నాకైతే నచ్చింది ఇది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.